జరగరా స్కూల్ టైం అయింది రావా నాకు ఇంకా టైం అవ్వలేదు మీరు వెళ్ళండి రే వీడు వేరే ఆశ్రమంలోకి లైన్ అవుతున్నాడు రా మధ్యలో మన మీదకు పోదాం పదండి ఇదేంటి ఏమైనా సైకిల్ మీద వస్తున్నాయి ఏంటి సీను ఒక్కడే కూర్చున్నావు టైం అయిందని అందరూ వెళ్ళిపోయారు నీ గురించే నేను ఉండిపోయాను నా గురించా అవును నీ గురించే ఏంటి కొత్త సైకిల్ అవును నేను కూర్చోనా అమ్మా ఆశం ఏం వద్దు చెప్నా నువ్వు చాలా అందంగా ఉంటావు చిప్పు ఇలా సిగ్గుపడుతున్నావినప్పుడు ఇంకా బాగుంటావు ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవంటే నువ్వు వెళ్ళిపోతాను వద్దు నేనింకేం మాట్లాడను ముడి మీద ముడి ముడి మీద ముడి గురుజీ ముళ్ళెట్టడంలో నువ్వు మహాగట్టోడివి కానీ నేను ఇవన్నీ ఇప్పుకోగలనా అంట నేను ఇప్పుతా రెడీయా రాగురు సారీ మంగారు అగ్గిపెట్టి ఇలా పడి ఇదిగో వరస కలపడం గురుజీ వరస కలపడానికి కిరాయిస్తానని బేరమాడి నిన్ను మాంగారంటే భూత నువ్వు నాకు 500 లంచం కట్టి నన్ను అల్లుడిని చెప్పుకుంటే నీట అల్లుడు గారు ఏం గురుజీ పాపా నువ్వు కాదు ఐ మీన్ పెద్దలుడు గారు కాదులేవు ఆయన పెద్దలుడు అంటే నేను చిన్నలుడేగా ఇదిగో శ్రీధరం వీడు 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 కిందకి వెళ్ళిన తర్వాత నోరిపి మాట్లాడడానికి వీలేదు ఇది నా కండిషన్ ఏం గురుజీ ఎందుకు మాట్లాడకూడదు మామ జైలునే నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళతోనే అందుకే అందుకే నాయన ఇక్కడ ఈ గంట సేపు నువ్వు నోరు మూసుకోవాలి మామగారు మీరు కెళ్ళకపోదండి అంతా నేను చూసుకుంటాగా కాలికేసావు ఇప్పుడు మెడక కృష్ణ కాసేపు అబ్బా ఉరితళ్ళా ఉంది గురు నమస్కారం నమస్తే రైట్ దిగబట్టింది ఏదో గొట్టలు జైల్లో ఎట్టినట్టుంది ఇక్కడి నుంచి వెళ్ళి నూరు మూసుకో కంప చేయమాక కంప ఏడున్నదానికన్నానా అయ్యో పద పద పిల్లు రామ్మా రండి బాబు రండి మీరు శివరామ్ గారిని నమస్కారం చేయండి దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు గురు బండి సడన్ గా ఆగిందంటే గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు గురు అదిగో బోరింగ్ గురు బోరింగ్ తాళం వేసింది ఎవరేశారు రా నేనే పేరు బోరింగ్ పాప ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ప్రియ అనుకుంటున్నారేమో మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది ఒక డబ్బా నీళ్లు కావాలమ్మాయి డబ్బులు అవుతాయి అబ్బాయి డబ్బులా బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక
తెలుగుగంగకి నీళ్లు ఇవ్వాలా వద్దాని మూడు రాష్ట్రాలు కొట్టుకు తోస్తున్నాయి. అట్టగా డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది. ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో, పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డీజిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి, బండి కదరాలి కదా. ఎవడు చేయబడితే ఆడి సేపు బోరింగ్ మీద ఏమి తనేంటి, నోరు ముసుకులు సూతా ఉండు. ఇంతటి బోరింగ్ కో తాళం కప్ప కూడా. మరీ వంద ఎందుకో? ఎందుకా? కనుక బామర్తి వంద రూపాయలు లేకుండా పట్నం వెళ్ళాలి. అసలు పట్నం ఎందుకు వెళ్ళను? మన తోటలో శుభ్రంగా బొండాలు తాగి పడుకోక అదే మరొకటేస్తా ఉంది. తోట ఇల్లు, ఇల్లు తోట. ఒక 100 రూపాయలు కొట్టిందండి, ఇంగ్లీష్ సినిమా చూస్తాను. ఎందుకో అనవసరం తిరుగుళ్ళు, దండగ మార్గ ఖర్చులు. అంటే ఆడది తిరిగి చెడింది, మగాడు తిరగ చెడ్డాను మీరేగా అన్నారు. అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారు అన్నారు కదా. కొట్టిస్తున్నారు తొందరగా మా బాగా వెళ్ళిపో. యాదవ వంశం యాదవ బుద్ధులు. వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవర్రా? ఏంటి? అబ్బే లేదమ్మా, వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరా అని మాలో మేమే అనుకుంటున్నాం. అదే ఇక్కడ ఫిట్టింగ్. ఆ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరో కనుక్కుంటే మీరు చెప్పినట్టు మేము వింటాం, లేకుంటే మీరందరూ మా ఇంటికి వచ్చి పప్పు రుబ్బాలి. నో ప్రాబ్లం. రే చంపేస్తారు పిచ్చివాగుడు ఒకటే దరిద్రుడా. అమ్మా కొద్దిగా తప్పుకోండి, ఇంకొంచెం తప్పుకోండి అమ్మా. సార్ ఏంటమ్మా? ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతారు? పెళ్లి కూతురు పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి అని పిలిస్తే ఎవరు చూస్తారో వాళ్లే పెళ్లి కూతురు. మంచి ఐడియా ఇచ్చామ్మా. రాజలక్ష్మి, ఆహా ఎంత గొప్ప ట్రైనింగ్ అమ్మా. పోలీస్ కుక్కలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా తిరగవు. సార్ నాకు ఒక డౌట్ అండి. ఏంటన్న? పెళ్లి కూతురు అంటే అమ్మాయి అబ్బాయి సార్? ఆహా ఒరే, నువ్వెలా బతుకుతావురా?